ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇలా యాసంగి సాగులో పాటించవలసిన కలుపు నివారణ పద్ధతులను గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 7:45 దాకా ప్రసారమవుతుంది. శ్రోతలు ఈ నడమల ఏమైనా అనుమానాలు సందేహాలు ఉన్నట్లయితే 2300801 2950 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ అనుమానాలని తీర్చుకోవచ్చు. వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 33.3 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 19.7 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 73% నమోదైంది. రాగల 24 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నరు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర క్వింటాలకింటికి సీసీఐ వారు, భారత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు చెల్లిస్తున్న మద్దతు ధర 7,521 రూపాయలు, ప్రైవేటు వారు అందిస్తున్న ధర 7,120 రూపాయలు. అలాగే సోయా చిక్కుడికి ప్రభుత్వ మద్దతు ధర 4,892 రూపాయలు ఉండగా, ప్రైవేటు కొనుగోలుదారులు చెల్లిస్తున్న ధర క్వింటాలకింటికి 4,400 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. हर साल फसल कटाई के बाद पराली जलाना कई तरह के प्रदूषण और स्वास्थ्य समस्याओं को जन्म देता है. पराली जलाने से पर्यावरण में कार्बन डाइऑक्साइड, कार्बन मोनोऑक्साइड, नाइट्रोजन ऑक्साइड, सल्फर डाइऑक्साइड और मीथेन की अधिकता हो जाती है, जिससे लोगों को आंखों में जलन, सांस लेने में दिक्कत, खुजली और एलर्जी जैसी समस्याएं बढ़ जाती है. ऐसे मौसम में अस्थमा के मरीजों को ज्यादा समस्या होती है. पराली जलाने से मिट्टी को उपजाऊ बनाने वाले किसान के मित्र कीट भी मर जाते हैं, जिससे मिट्टी की उर्वरक क्षमता को बहुत ही क्षति पहुंचती है. किसान भाई सरकार द्वारा दी जा మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇయాలటి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రసారం వింటారు. ఇయాలటి కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు పాల్గొంటున్నారు. రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు వారు సందేహాలు ఇస్తారు. నేటి కార్యక్రమ అంశం యాసంగి సాగులో పాటించవలసిన కలుపు నివారణ పద్ధతులు. ఈ అంశం గురించి రైతు శ్రోతలు ఏ అనుమానాలున్నా సందేహాలున్నా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి అనుమానాలని తీర్చుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2950801 2300801. ఫోన్ చేసుడే కాదు, వాట్సాప్తో కూడా మీ సందేహాలు అనుమానాలు ఏమనున్నా సందేశ రూపంలో పంపి సమాధానాలు పొందవచ్చు. మీరు పంపాల్సిన మా వాట్సాప్ నంబర్ 0873229501. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 7:45 దాకా కొనసాగుతుంది. నమస్కారం డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. నమస్కారం. అయితే శ్రోతల నుంచి ఫోన్ వచ్చే లోపు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ యాసంగి పంటల్లో కలుపు నివారణకు సంబంధించి ముందుగా ఈ కలుపు మొక్కల నివారణ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పండి. ఇప్పుడు మనకి పంటలు ఏ రకంగా అయితే ఆర్థిక దిగుబడిని ఇస్తాయో, ఈ ఆర్థిక దిగుబడి రాకుండా కలుపు మొక్కలు మనకు అడ్డుపడతా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే భారతదేశంలో సాగు చేసుకునే ప్రధానమైన పంటలలో, అన్ని పంటలలో కూడా కలుపు నివారణ చర్యలను వాటి యొక్క కాల పరిమితిని బట్టి, ఇప్పుడు ఉదాహరణకి సోయాబీన్ తీసుకుంటే మొదటి 40 రోజులు, కాటన్ తీసుకుంటే మొదటి 60 నుంచి 75 రోజులు, అంటే వాటి యొక్క కాల పరిమితిని బట్టి మొదటి 1/3 లైఫ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మనము కలుపు నివారణ చర్యలు చేపట్టాల్సిందే. చేపట్టకపోతే భారతదేశంలో జరిగిన ఒక పరిశోధనలో ఒక సర్వేలో తేలింది ఏంటంటే, సుమారుగా 37% దిగుబడి అనేది ఈ కలుపు మొక్కల వల్ల తగ్గిపోయే అవకాశం ఉంది. సకాలంలో కలుపు నియంత్రణ చేపట్టకపోతే మనకు రావాల్సిన 37% ఆదాయం ఏదైతే ఉందో మనకు రాకుండా పోతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అట్లాగే చీడపీడల సమస్య కూడా మనకి ప్రధానమైన సమస్యలే, కానీ చీడపీడల సమస్య కన్నా కూడా ఇది అతి ప్రధానమైనది.
పురుగుల వల్ల అయితే మనకు 29%, తెగుళ్ల వల్ల అయితే 22% ఆర్థిక నష్టం జరిగితే, ఈ కలుపు మొక్కల వల్ల సుమారుగా 37% మనకు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని కలుపు నివారణ అనేది పంట యొక్క యాజమాన్యంలో అతి ప్రధానమైనది. ఇది మొదటి నుంచి కూడా అవసరమైనది. దుక్కి చేసుకునే దగ్గర నుంచి, విత్తనం పెట్టే దగ్గర, తర్వాత పంట ముంచిన 3-4 వారాల దశలలో కూడా మనం జాగ్రత్త పడితే తప్ప ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రాము. తర్వాత కలుపు నివారణకు సంబంధించిన మందులు ఏవైతే ఉన్నాయో, రసాయనిక మందులు ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా సరైన సాంకేతిక అవగాహన లేకుండా వాడినా కూడా పూర్తి పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని కలుపు నివారణ అనేది కొంత సాంకేతిక అంశాలను మనం కలుపుకొని ఒక నిష్ణాతులైన వాళ్ళతో మనం సందేహాలను నివృత్తి చేసుకున్నా కానీ వాడుకోవాలి. అంటే సొంత నిర్ణయాలు కాకుండా నిపుణులు కానీ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు, సంప్రదింపుల ద్వారా వీటిని వినియోగించాలంటారు. అయితే ఇప్పుడు ఈ కలుపు విషయంలో మన జిల్లాకు అన్వయించుకున్నట్లయితే మన దగ్గర రైతులు ఈ కలుపు నివారణలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వాటి గురించి చెప్తారా? ఏ అంశాలు ఉన్నాయి? ఇప్పుడు జిల్లా పరిస్థితి తీసుకుంటే మనకున్న ప్రధానమైన పంటలలో పత్తి పంట, సోయాబీన్, ఈ రెండు అంతర్ పంటగా. శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ ముచ్చట కొనసాగిద్దాం. హలో, నమస్తే సార్. అంకోలి గణేష్. నమస్కారం గణేష్ గారు, చెప్పండి మీ అనుమానం ఏముంది? ఇవాళ సోయాభూమిలో మొక్కజొన్న వేయాలనుకుంటున్నా సార్. అయితే ఎప్పటిదాకా వేయచ్చు? సోయాబీన్ లో మొక్కజొన్న వేస్తే మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందండి, తప్పకుండా. అంటే పంటల సరళిలో ఒక పప్పు జాతి పంట తర్వాత మనం ఏదైనా చిరుధాన్యాలను వేసుకుంటే దిగుబడి పెరుగుతుంది. అయితే సోయాబీన్ లో మొక్కజొన్న వేసుకోవడానికి అనువైన సమయం తీసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ సోయాబీన్ కటింగ్ అయిపోయి వారం పది రోజులు అయిపోయింది. చేయొచ్చండి, మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా సాగు చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నవంబర్ మొదటి వారం దాకా ఉడగొట్టుకోండి. ముందు చేసుకుంటే మళ్ళా జిల్లాలో మనకున్న ప్రత్యేకమైన ఇబ్బంది ఏంటంటే నవంబర్ డిసెంబర్ లో చలి ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఈ చలి ఉధృతి వల్ల ఒకసారి మనం అనుకున్నట్టుగా ఈ పాలినేషన్, ఫర్టిలైజేషన్ అనేది జరగకుండా తాలుబోయే అవకాశం ఉంటుంది మళ్ళీ. అందుకని మనం అక్టోబర్ 2వ పక్షంలో మొక్కజొన్న వేసుకుంటే మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ ఎండింగ్ వచ్చేసినాం మనం, కనీసం ఇంకా ఇప్పటికైనా తొందరపడి మొక్కజొన్నలో పూత రావాలంటే కనీసము మనకు 50-60 రోజుల టైం పడుతుంది. అంతకంటే ముందే, అంటే చలి ఉధృతి బాగా పెరగక ముందే ఈ స్టేజ్ దాటిపోవాలి మనం. అందుకని ఇంకా ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, తొందర చేసేసుకోండి. మనమా చేయొచ్చండి, మొక్కజొన్నలో వాడుకునే ప్రధానమైన గడ్డి మందులలో బాగా నడిచే, అంటే బాగా పనికొచ్చేది ఏంటంటే అట్రజిన్. ఈ అట్రజిన్ అనే మందు వచ్చేసి నల్లరేడు భూములలో అయితే మనకు 1 కేజీ 1 ఎకరానికి వాడుకోవాలి. ఇది పౌడర్. ఇది అయితే మన ప్రాంతంలో మొక్కజొన్న వేసే అలవాటు ఈ మధ్యలోనే గణనీయంగా పెరుగుతూ ఉంది కాబట్టి పౌడర్ దొరకవచ్చు మనకు. సో దొరకలేని పక్షంలో పెండి మిథిలిన్ మనం 30% వాడచ్చు, లేదా పెండి మిథిలిన్ 38.7% సిఎస్ మీరు అన్నట్టు స్టాప్ ఎక్స్ట్రా కూడా వాడచ్చు మనం. నీళ్లు పెట్టక ముందు కాదు, భూమిలో పదనం ఉన్నప్పుడు, పంట మొలక రాకముందు చేయాలి. ఇప్పుడు పొడి, అంటే పొడి దుక్కిలలో వాడుకునే గడ్డి మందు కాదు. చాలా మంది రైతులు ఈ విషయం తెలియక వాళ్ళు ఇసుకలు కలుపుకొని చల్లుకోవడం, లేదంటే పొడి దుక్కికే చల్లుకోవడం చేస్తూ ఉంటారు. దీనివల్ల మీరు అనుకున్నంత ప్రయోజనం అయితే కలగదు. ఖచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. ఆ తేమ కూడా మనకు ఒక 10 ఫీట్ దాకా లోపల దాకా ఉంటేనే ఈ మందు ఇంకుతుంది. అట్లా లేదనుకుంటే ఎండకి, గాలికి, వానకి ఇదంతా కూడా, అంటే మనకి ఇప్పుడు అంతా కూడా ఎండనే ఎక్కువైతుంది కాబట్టి ఆ ఎండకి అది ఆవిరైపోద్ది. చూడండి ఒకసారి. ధన్యవాదాలు గణేష్ గారు ఫోన్ చేసినందుకు. అయితే గణేష్ లాగే మిగతా రైతు శ్రోతలు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే, ముఖ్యంగా ఈ యాసంగి పంటలో కలుపు నివారణ చర్యలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే ఫోన్ చేసి తీర్చుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. ఇప్పుడు మనతో పాటు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. ఈ అంశంపై ఏ అనుమానాలు ఉన్నా వారితో మాట్లాడి తీర్చుకోవచ్చు. అయితే డాక్టర్ శ్రీధర్ గారు, ఇప్పుడు మనం ఈ ఫోన్ కాల్ కంటే ముందు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నాం, మరి అది కొనసాగిద్దాం. అయితే కలుపు నివారణలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటంటే, మనకు సోయాబీన్ అడుగున వేసుకునే పంటలలో శనగ పంట ప్రధానమైనది. కొంతమంది జొన్న, మొక్కజొన్న, గోధుమ, ఆవాలు, కుసుమ ఇలాంటి పంటలు పోతా ఉన్నారు.
అయితే ఈ కలుపు నివారణ మందుల మీద సాంకేతిక అవగాహన లేక కూడా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత పెరిగిన కూలీల ధరలు కావచ్చు, లేకపోతే కూలీలను మనము తీసుకోవడానికి ఏదైతే సమయభావం ఏర్పడతా ఉందో, అంటే ఇప్పుడు అంతా కూడా కాటన్ పికింగ్ స్టార్ట్ అయింది, చాలామంది రైతులంతా కూడా అటే డైవర్ట్ అవుతారు. ఈ అంటే మాన్యువల్గా అంటే మనుషులను పెట్టి కలుపు తీయాలన్న ఆలోచన, తర్వాత దానికి అయ్యే ఖర్చు ఇదంతా కూడా రానని పెరిగిపోతూ ఉంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఈ రెండు మూడు రకాలైన పద్ధతులు, అంటే కొంత రసాయనిక గడ్డి మందులను వాడుకోవడము, తర్వాత వీలునంత వరకు ఈ వ్యవసాయ పనిముట్లు కావచ్చు, లేదంటే ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ కావచ్చు, లేదంటే పవర్ వీడర్స్ కావచ్చు, వీటిని వాడుకోవడము లేని పక్షంలో ఇప్పుడు గ్రామాలలో చాలా మంది దగ్గర కూడా పశు సంపద కూడా ఉంది కాబట్టి డవరలు కొట్టుకోవడము. మూడవది వచ్చేసి ఇక్కడ మనము అంటే ఈ రెండు పనులు చేయలేము, అక్కడ కొంత మనుషులను పెట్టి కూడా మనం తీపిచ్చుకోవడము. అట్లా కొంత కెమికల్, కొంత మిషనరీ, తర్వాత కొంత మ్యాన్ పవర్, ఈ మూడింటిని కూడా మనం సమన్వయం చేసుకొని సమగ్ర కలుపు నివారణ చర్యలు మనం చేపట్టుకోగలిగితే రైతులకు లాభ సాటిగుంటది. ఇప్పుడు రసాయనిక ఎరువు ఏమంటారు గడ్డి మందుల మీదనే మనం పూర్తిగా డిపెండ్ అయినా కూడా మనకి పెద్దగా లాభం లేదు. వీటి యొక్క ప్రయోజనము ఒక 40-50% వరకే ఉంటుంది, అంతకన్నా ఎక్కువగా రాదు. అందుకని మనం వీలునంత వరకు కొంత యాంత్రీకరణ, తర్వాత కొంత మాన్యువల్ ఈ విధానంలో మనం సమగ్రంగా ముందుకు వెళ్తే పంట దిగుబడి పెరుగుతుంది, పంట మంచి ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. అనుకున్నట్టు సకాలంలో కరెక్ట్గా మనం వీడ్ ఫ్రీ సిచ్యువేషన్ మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే శనగ గురించి మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ మొక్కజొన్న ఇప్పుడు ఈ యాసంగిలో సాగు చేసే పంటలు, తర్వాత పంట మొక్కజొన్న. అయితే మొక్కజొన్న పంట గురించి మాట్లాడుకునే కంటే ముందు ఈ ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది, శ్రోత ఎవరు మరి మాట్లాడి వాళ్ళ అనుమానం తీర్చిన తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్దాం. హలో, నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు పొచ్చన్న సార్. చూడండి చెప్పండి సార్, ఇప్పుడు శనగ పంట వేయాలనుకున్నాం, ఇంతకు ముందు సోయా ఉండే తీసేసాం, ఆ శనగ పంటలో కలుపు ముందు రాకుండా ఉండాలంటే ఏమన్నా మందులు ఉన్నాయా సార్? అట్లా అయితే శనగ పంట ప్రధానమైన పంట, ఈ పంటలో కలుపు మందులు వాడుకోవడంలో కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే మిగతా పంటల లెక్క మనకు మొదట్లో వాడే మందులు తర్వాత వాడే మందులలో కొద్దిగా వ్యత్యాసం ఉంది, ఇబ్బంది ఉంది దీంట్లో. అయితే కలుపు నివారణ చర్యలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మంచి ల్యాండ్ ప్రిపరేషన్ చేయాలి, అంటే దుక్కి చేసుకోవడమే మనము మంచిగా చేసుకోవాలి. సో దీనివల్ల మీకు విత్తనానికి జర్మినేషన్ మంచిగా వస్తుంది, తర్వాత పంట మొదటి 30 రోజుల దాకా కూడా పెద్దగా కలుపు రాకుండా మనం ఇబ్బంది పడకుండా ఉంటాం మనం. అదొకటి. తర్వాత పంట మొదటి నుంచి అసలు కలుపు రావద్దంటే ఫస్ట్ చేయాల్సిన పనే దుక్కి, ల్యాండ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. అందుకని చాలామంది రైతులు ఈ ల్యాండ్ ప్రిపరేషన్లో కూడా మనం కల్టివేటర్ ఇమ్మీడియట్గా రొటవేటర్ కొట్టేసి ఇమ్మీడియట్గా మనం స్వింగ్కి వెళ్ళిపోతాము. అట్లా కాకుండా కల్టివేటర్ చేసినాక కనీసం ఒక 3-4 రోజులు గ్యాప్ ఇచ్చి దాని తర్వాత రొటవేటర్ చేసినాక మనం విత్తుకుంటే ఎంతో కొంత ఈ ఏమంటారు భూమి లోపల ఉన్న అడుగున ఉన్న దుంపలు గింపలన్నీ కూడా బయటకు వచ్చి కొంత ఎండకి తర్వాత కొంత పక్షుల ద్వారా తినబడి లేదా కొంత చీమల ద్వారా తినబడి మనకి కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఆగమాగం ఒక 1-2 డేస్లోనే అన్నీ చేసుకోవాలనుకుంటే ఇబ్బంది. ఇది ఒక పాయింట్. రెండవది, పంట మొదట్లో అంటే అసలు దుక్కి చేసుకునేటప్పుడు కూడా మనం వాడే గడ్డి మందులు ఉన్నాయండి, అవి మన మార్కెట్లో మన ప్రాంతంలో ఎక్కువ దొరుకుతలేదు. మనకి బెసలిన్ అనే ఒక గడ్డి మందు దొరుకుతుంది, ఫ్లూక్లోరాలిన్ అంటాం దీన్ని. ఈ బెసలిన్ అనే గడ్డి మందు మనకు లీటరు మన ఎకరానికి 1 లీటర్ దాకా మనం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్నాక మనం కల్టివేటర్ వేసి వదిలిపెట్టాలి. చేసినాక 1-10 డేస్ తర్వాతనే మళ్ళీ సెకండ్ కల్టివేటర్, దాని తర్వాత రొటవేటర్. ఆ రకంగా చేసుకుంటే ఈ గరక తుంగ లాంటివన్నీ కూడా కొంతలో కొంత మనం నియంత్రించే అవకాశం ఉంటుంది. తర్వాత శనగ పంట ఇంకా మీకు తెలిసిందే, మనం విత్తినాక 48 గంటల లోపల భూమిలో సరైన పదనం ఉన్నప్పుడు గడ్డి మందులకు వాడవలసిన నాజిల్స్ని వాడుతూ చేతి పంపు కానీ బ్యాటరీ పంపు యొక్క సహాయంతో మనం గడ్డి మందులు వాడాలి. ఎప్పుడైనా కూడా తైవాన్ స్ప్రేయర్లు, పంపులు, ఇవి ఏమంటారు ఈ పవర్ స్ప్రేలు ఇవన్నీ కూడా గడ్డి మందులకు పెద్దగా వాడద్దు. ఇప్పుడు పంట మొదట్లో వాడే గడ్డి మందుల విషయానికి వస్తే మీ అందరు కూడా తెలుసు మనకు పెండి మిథిలిన్ బాగా పనికొచ్చే మందు. ఇది 30% దొరుకుతుంది, 38.7% రెండుగా దొరుకుతుంది. 30% వాడుకుంటే 1-1.2 లీటర్లు వాడాలి, 38.7% దొరికితే మనం 700 ml ఈ ప్యాకింగ్ ఇట్లే దొరుకుతుంది మనం వాడుకోవాలి. తర్వాత ఈ మధ్య కాలంలో మనకు సుమి మ్యాక్స్ పేరు మీద ఇంకొక మందు ఉంది, ఫ్లూమిక్జా జిస్ అనే ఒక మందు దొరుకుతుంది. ఇది ఒక జపాన్ కంపెనీ వాళ్ళ మందు, ఇది కూడా మార్కెట్లో బాగా దొరుకుతూ ఉంది. ఎకరానికి 100 ml మనం వాడుకోవాలి.
తర్వాత అట్లాగే గోల్ ఆక్సి గోల్డ్ అనే ఇంకొక గడ్డి మంది ఉంది. ఇది ఆక్సి ఫ్లోర్ఫెన్ అనే దీని యొక్క టెక్నికల్ నేమ్ అనమాట. ఇది వచ్చేసి మనం 200 ml ఒక ఎకరానికి వాడాలి. ఇవి మనం శనగ పంటలో మొదట్లో అంటే శనగ పంట మొలక రాకముందు దాంతోపాటు ప్యారలల్గా మొదట్లో వచ్చే గడ్డి మందు కూడా మొలక పుట్టదు మనకు అప్పుడే వాడవలసిన గడ్డి మందులు ఇవి. తర్వాత శనగ పంట మొలిచాక 3 నుంచి 4 వారాల దశలలో మిశ్రమ జాతి గడ్డులను కంట్రోల్ చేసే గడ్డి మందులు దీంట్లో లేవు. సోయాబీన్లు ఉన్నాయి, కాటన్లు ఉన్నాయి, తర్వాత మొక్కజొన్నలు అన్నిట్లు ఉన్నాయి కానీ శనగ పంటలో లేవు. చాలామంది రైతులు పర్సుట్ అనే గడ్డి మందు కొట్టుకుంటున్నారు, టోప్రవిజన్ కొట్టుకుంటున్నారు, ఐరిస్ అనే గడ్డి మందు కూడా స్ప్రేకి వెళ్తున్నారు. అంటే వాళ్ళకి అనివార్యం అయిపోతూ ఉంది, లేబర్ దొరుకుతలేరు, కూలీల ఖర్చు పెరిగిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నారు. కానీ దీంట్లో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మందులను వేరే వేరే పంటలలో వాడే మోతాదే ఒకవేళ శనగలో వాడితే మనకు పాక్షికంగా లేదా పూర్తిగా మనకు విల్ట్ వచ్చే ప్రాబ్లం ఉంది. అంటే మొత్తం మొక్క అంతా కూడా ఎండిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇచ్చోడ నుంచి ఫోన్ చేసిన పొచ్చన్న గారే కాదు, మిగతా శ్రోతల అనుమానం కూడా అంటే అడగలేకపోయినా వారికి కూడా ఈ అనుమానం తీర్చే రకంగా చక్కని సమాచారాన్ని తెలియజేసిండ్రు. అయితే ఈ యాసంగి పంటల్లో ఇంకొక పాయింట్ అండి. సో అందుకని శనగ పంట సాగు చేసుకునేటప్పుడు మిశ్రమ గడ్డి జాతులను కంట్రోల్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మందులు లేవు. ఇది మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలో కూడా ఇది ఒక పరిశోధనాత్మకమైన గ్యాప్, ఇది రీసెర్చ్ గ్యాప్ అని చెప్తా ఉన్నాము. అయితే ఇందులోనే ఇంకొక చిన్న సానుకూలమైన అంశం ఏంటంటే కేవలము ఈ గడ్డి జాతులను కంట్రోల్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే టర్గా సూపర్ కావచ్చు, ఎజిల్ కావచ్చు, సొసైటీ కావచ్చు, లేదా విప్ సూపర్ కావచ్చు, ఇట్లా ఒక 3-4 రకాలైన మందులు దొరుకుతూ ఉన్నాయి. టర్గా సూపర్ అయితే 400 ml, తర్వాత మిగతా మందులు అయితే 250 ml ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకుంటే పంట 3 నుంచి 4 వారాల దశలలో వచ్చే ఈ గరక లాంటి జాతులను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. తుంగ కంట్రోల్ కాదు, వెడల్పాకు అసలే కంట్రోల్ కావు. డాక్టర్ శ్రీధర్ గారు, అయితే మనం ఇంకా మరిన్ని కలుపు నివారణ చర్యల గురించి మాట్లాడుకునే కంటే ముందు ముఖ్యంగా యాసంగి పంటలు సాగు చేసే మొక్కజొన్న నూనె గింజ పంటల గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు ఇప్పుడు ఒక ప్రకటన విందాం, ఆ తర్వాత మరిన్ని వివరాలని పంచుకుందాం. వింటూనే ఉండండి శ్రోతలు, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. हर साल लाखों एकड़ खेतों में पराली जला दी जाती है जिससे प्रदूषण बढ़ता है. इतना ही नहीं, खेतों में 3-4 बार पराली जलाने से खेत बंजर भी होने लगते हैं. अगली फसल की तैयारी के लिए क्या यही अंतिम विकल्प है? नहीं, पराली प्रबंधन के पर्यावरणीय विकल्प भी हैं. स्ट्रॉ बेलर मशीन का प्रयोग. स्ट्रॉ बेलर मशीन पराली को गट्ठर में बदल सकता है. पराली से जैविक खाद बनाई जाती है जो खेतों की मिट्टी की उर्वरक क्षमता को बढ़ाती है. पराली को मशीनों द्वारा मिट्टी में दबाना, इसके लिए सुपर सीडर जैसी मशीनों का उपयोग किया जाता है. सरकार किसानों को पराली उपकरणों पर 50% तक की सब्सिडी देती है. किसान भाई पराली प्रबंधन की योजनाओं का लाभ उठाएं, पर्यावरण को बचाएं. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ అలటి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఇందులో యాసంగి సాగులో పాటించవలసిన కలుపు నివారణ పద్ధతులను గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు సమాధానాలు ఇస్తున్నారు. శ్రోతలు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే మీరు కూడా ఫోన్ చేసి మీ అనుమానాన్ని తీర్చుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారం అవుతుంది. ఇక మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081. ఫోన్ చేసుడే కాదు, వాట్సాప్ ద్వారా కూడా మీ అనుమానాలు ప్రశ్నలు ఏమన్నా సందేశ రూపంలో పంపి సమాధానాలు పొందవచ్చు. వాట్సాప్ నంబర్ 0873229581. అయితే డాక్టర్ శ్రీధర్ గారు, ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ విరామం కంటే ముందు కలుపు నివారణకు సంబంధించి శనగ పంట గురించి ముఖ్యంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక రెండు ప్రధాన పంటలు మొక్కజొన్న నూనె గింజ పంటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జొన్న మొక్కజొన్న పంటలకు సంబంధించి కలుపు నివారణ ఎట్లా చేయాలి, ఏ రకమైన మందులు వాడాలి, దాని గురించి చెప్తారా? అయితే జొన్న మొక్కజొన్నలో కూడా పంట మొదట్లో మనం వాడవలసిన గడ్డి మందుల విషయానికి వస్తే మనకు అట్రజిన్ అనే గడ్డి మందు, ఇది అట్రట్రాఫ్ అనే దొరుకుతుంది. ఇది పౌడర్. ఇది ఎకరానికి 800 నుంచి 1000 గ్రాములు అంటే 1 kg మనకు అవసరం పడుతుంది. ఇది జొన్నలు వాడచ్చు, మొక్కజొన్నలు కూడా వాడచ్చు. ఇక రెండవది పైరాక్సా సల్ఫోన్.
ఇది గ్రాన్యువల్ గా దొరుకుతుంది మనకి ఎకరానికి 60 గ్రాములు. ఇంకా మూడో ఆప్షన్ వచ్చేసి అట్రాజేన్ 800 గ్రాములు ప్లస్ పారాక్వాట్ ఇది లిక్విడ్ ఇది ఇది 1.2 లీటర్. ఈ రెండు కాంబినేషన్లలో కూడా మనము వేయచ్చండి. అయితే జొన్న మొక్కజొన్న రెండిట్లో కామన్ గా వాడే అట్రాజేన్ అయితే మిగతా వాటిలలో ఈ రకంగా మనం అట్రాజేన్ పారాక్వాట్ అంటే ఎక్కడైతే 0 టిల్లేజ్ లో మనం వెళ్తామో అంటే దుక్కి శూన్య దుక్కి లేదా దుక్కి చేయకుండా రెండవ పంటను సాగు చేసుకునే విధానం ఏదైతే ఉందో వరి అడుగున రెండవ సీజన్ లో మొక్కజొన్న వేసుకోవడానికి వెసులుబాటు ఉన్న గడ్డి మందు అట్రాజేన్ 800 గ్రాములు పారాక్వాట్ వచ్చేసి 1.2 లీటర్లు ఈ కాంబినేషన్ లో మనము రికమెండ్ చేస్తా ఉన్నాం. తర్వాత పంట ముల్చాక 3 వారాల దశలో వాడుకునే ప్రధానమైన గడ్డి మందులలో అది జొన్న అయినా సరే మొక్కజొన్న అయినా సరే 2-4 డే సోడియం సాల్ట్ అనే పౌడరు ఎకరానికి వచ్చేసి 500 గ్రామ్స్ అరకేజీ లేదంటే 2-4 డి డైమిథైల్ ఎమైన్ సాల్ట్ ఇది వచ్చేసి ఇది లిక్విడ్ ఇది ఒక ఎకరానికి 350 ml లేదా 2-4 డి ఇథైల్ ఈస్టర్ ఇది 38% ఈసిగా దొరుకుతుంది ఎకరానికి మనకు 1 లీటర్. ఈ 3 రకాలైన మందులలో జొన్న మొక్కజొన్నలో వచ్చే ప్రధానమైన వెడల్పాకు గడ్డి జాతులను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మధ్యలో మొక్కజొన్న ఏరియా బాగా పెరుగుతూ ఉంది. మొక్కజొన్నలో కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని గడ్డి మందులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ప్రధానంగా టెంబోట్రయాన్ అనే గడ్డి మందు ఉంది. ఇది లాడిస్ అనే పేరు మీద మార్కెట్ లో దొరుకుతుంది ఎకరానికి 115 ml. ఇందులో అట్రాజేన్ వచ్చేసి మళ్ళీ 400 గ్రాములు. ఈ రెండింటిని కలిపి మనం కొట్టుకోగలిగితే అటు వెడల్పాకువి తర్వాత ఇటు సన్నగడ్డివి అన్ని రకాలైన జాతులను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక శ్రోత ఎవరో ఫోన్ చేస్తున్నారు, మరి వారి సందేహం తెలుసుకుందాం. హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి మీ అనుమానం, సందేహం. సార్, శనగ వేసేది ఉన్నది ఎల్లుండి. ఓకే, విత్తన శుద్ధి ఏది అంటే ట్రీట్మెంట్ చేయాలి. అవును, వేసి ఏది మందు వాడాలి తెగుళ్ళు రాకుండా శనగకు. ఇప్పుడు మీరు సోయాబీన్ విత్తన శుద్ధి చేస్తారు ఎప్పుడైనా? సోయాబీన్ విత్తన శుద్ధి చేయాలి, అందులో పౌడర్ ఉంటుంది సార్. ఓకే, ఆ పౌడర్ తీసి శనగ అనేది కొద్దిగా. అవునవును, శనగలో ఏంటంటే మనకు ప్రధానంగా ఎండు తెగుల సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు 2 రకాలైన మందులు వాడుకోవడం మంచిదండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మనకు జిల్లా వ్యవసాయ అధికారి గారి కార్యాలయం పక్కన మనకు బీసీ ల్యాబ్ బయోకంట్రోల్ ల్యాబ్ అని ఒకటి ఉందండి. ఆ బీసీ ల్యాబ్లో వాళ్ళు ట్రైకోడర్మా విరిడి అనే ఒక జీవ శిలీంద్ర నాశిని బయోఫంగిసైడ్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది 200 గ్రాముల ప్యాకెట్ లేదా మన సారీ 1 కేజీ ప్యాకెట్ దొరుకుతూ ఉంది. నాకు తెలిసి 100 నుంచి 110 రూపాయలు దొరుకుతుంది ఒక ప్యాకెట్. ఇది వచ్చేసి 8 నుంచి 10 కేజీలకి ఒక ప్యాకెట్. సో మనం శనగలో సుమారుగా 30 కేజీల విత్తనం వాడతాం. మనము ఒక 3 ప్యాకెట్లు తెచ్చుకొని విత్తన శుద్ధి చేసుకుంటే పంట మొదట్లో వచ్చే ఈ ఎండు తెగుల సమస్య, ఇది ముఖ్యంగా విత్తనం తోటి నేల ద్వారా కూడా సంక్రమించే రోగం ఇది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక విత్తిన అంటే మొలకు వచ్చిన 2 వారాల లోపల 3 వారాల లోపల చాలా చోట్ల కర్రలు చనిపోతూ ఉంటాయి. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇది ఒక ఆప్షన్, ఇది అతి అవసరమైన మంది. ఇది ఒకవేళ ఈ సమస్య మన ప్రాంతాలలో ఎక్కువగా ఉందనుకుంటే విత్తన శుద్ధి చేసుకోవడం ఒకటి, నేలలో కూడా అప్లై చేసుకోవడం ఒకటి. మరి నేలలో అప్లై చేసుకోవాలంటే మరి ఎన్ని ప్యాకెట్లు వాడాలంటే ప్యాకెట్లు వాడద్దు. దీంట్లో ఒక 8 నుంచి 10 ప్యాకెట్లు తీసుకొచ్చి ఒక 100 కేజీల పశువుల ఎరువులో దీన్ని మల్టిప్లై చేయాలి ఒక నెల రోజుల ముందు. లేదు, అట్లా అట్లా కలిపేది కాదు. అందుకనే చాలా మంది రైతులు ఈ సాంకేతిక అవగాహన లేక ఈ మందు యొక్క ప్రయోజనం తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది మామూలుగా ఇప్పుడు పాలను ఎట్లయితే మనం పెరుగుగా తోడు పోసుకుంటాము, అవునా కదా? పాలు పెరుగుగా తయారు చేసుకోవాలంటే తోడు వేసుకుంటాము. ఇప్పుడు తోడు కావాలి ఖచ్చితంగా. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఇది ఒక ఫంగస్. ఇది ఈ ఫంగస్ ని ముందు మందు మనం ఏం చేయాలంటే 1 నుంచి 1.5 క్వింటాల పశువుల మాగిన పశువుల ఎరువు తీసుకోవాలి, లేదంటే వర్మి కంపోస్ట్ తీసుకోవాలి, లేదా మన కోళ్ళ ఎరువు తీసుకోవాలి, ఏదో ఒక ఏమంటారు అంటే ఆర్గానిక్ సేంద్రియ ఎరువు తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఏం చేయాలంటే నెల రోజుల ముందు మనము బాగా మాగబెట్టాలి. ఇప్పుడు డబుల్ రోడ్డు మీద ఎట్లయితే తెల్లటి బూజు తయారవుతుందో అట్లా నెల రోజుల లోపల ఈ 1.5 క్వింటాల పశువుల ఎరువు అంతా కూడా అట్లా తెల్ల తెల్ల తయారైపోతుంది.
తయారైన దాన్ని మనం దుక్కి చేసుకునేటప్పుడు రోటోవేటర్ కొట్టే ముందు మనం చల్లుకోవాలి. చల్లుకున్నాక రోటోవేటర్ కొట్టుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్న సీడ్ని మనము విత్తుకుంటే ఇమీడియట్గా నీళ్ళు కట్టేసుకుంటే ఇదంతా మల్టిప్లై అవుతుంది. అట్లా ఈ ఒక పంటే కాదు, ప్రతి పంటకు కూడా మనం అట్లా చేసుకుంటా పోతే రాబోయే రోజులలో శనగ పంట కావచ్చు, కంది పంట కావచ్చు, సోయాబీన్లో కూడా ఇది ఒక సమస్య. సో ఇలాంటి అన్ని పంటలలో ఎండితూల సమస్యను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక పాయింట్. చాలా సంతోషం ఫోన్ చేసినందుకు. మీ అనుమానం తీరిందని అనుకుంటున్నాం. అయితే ఇక మనం మాట్లాడుకోవాల్సిన ప్రధాన పంట ఇంకా నూనె గింజలకు సంబంధించిన పంటలు ఉన్నాయి. వేరుశనగ, కుసుమ, ఆవాలు, పొద్దుతిరుగుడు, ఈ పంటలు ఇక్కడ మన దగ్గర చేస్తుంటారు కదా, మరి ఇందులో ప్రధాన కలుపు నిర్మూలన చర్యలు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారా? ఇప్పుడు మనకు ఆదిలాబాద్ జిల్లాలో రెండవ పంట కావచ్చు, కొంతమంది రైతులు మూడవ పంటగా వేరుశనగ పంట కూడా బాగా వేస్తారు. ఈ వేరుశనగ పంటలలో నేను చెప్పిన అంటే నేను సూచించే గడ్డి మందులు ఏంటంటే ముఖ్యంగా ఈ ఆక్సిఫ్లోర్ఫెన్ అనే గడ్డి మందు గోల్ లేదా ఆక్సి గోల్డ్ అని దొరుకుతుంది. ఎకరానికి మనకు 200 నుంచి 300 మిల్లీలీటర్లు కావాలి. తర్వాత డైక్లోజులం, ఇది మార్కెట్లో స్ట్రాంగ్ ఆర్మ్ అని దొరుకుతుంది. ఈ డైక్లోజులం అనే గడ్డి మందు చాలా తక్కువ, 12.4 గ్రాములు ఒక ఎకరానికి, చిన్న మన షాంపూ పౌచ్ లేకుంటుంది. ఇక మూడవది పెండి మిథిలిన్ 30% అనే గడ్డి మందు ఎకరానికి 1 లీటరు, లేదా పెండి మిథిలిన్ 38.7% అనే గడ్డి మందు ఎకరానికి 700 మిల్లీలీటర్. ఈ 3-4 రకాలైన మందులలో వాడాలి. అయితే ఇక్కడ రైతు సోదరులకు ఒక సూచన ఏంటంటే అన్ని పంటలలో పెండి మిథిలిన్ అనేది మనకి ఈ రోజుకి అవసరం పడతా ఉంది, కానీ కంటిన్యూగా ఇట్లే మనం వాడుకుంటా పోతే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని జాతులు మొండి జాతులుగా తయారవుతాయి. అందుకని గడ్డి మందులలో కూడా మందుల మార్పిడి అనేది అవసరం. అందుకని పెండి మిథిలిన్కి ప్రత్యామ్నాయంగా నేను ఈ రెండు మందులు చెప్పినా, ఒకటి డైక్లోజులం అనే మందు, రెండవది ఆక్సిఫ్లోర్ఫెన్ అనే మందు. వీటిని మనం సోయాబీన్ లో కూడా వాడచ్చు, వేరుశనగలు కూడా వాడచ్చు, ఈవెన్ నువ్వుల పంటలో, కుసుమ పంటలో కూడా మనం వాడుకోవచ్చు. అందుకని మందుల మార్పిడి అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక తర్వాత ఇక పంట మొలిచాక 3 నుంచి 4 వారాల స్టేజ్లో, అంటే 21 నుంచి 25 రోజుల దశలో వాడే గడ్డి మందుల విషయానికి వస్తే మార్కెట్లో చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం సోయాబీన్లో వాడే గడ్డి మందులు ఏవైతే ఉన్నాయో, ఒడిసీ అనే గడ్డి మందు, లేదంటే అడ్డివ్ అనే గడ్డి మందు, లేదంటే పర్సూట్ అనే గడ్డి మందు, లగాన్ అనే గడ్డి మందు, ఇవన్నీ కూడా మనం వేరుశనగలు వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మోతాదు కూడా సోయాబీన్లు ఏదైతే మోతాదు వాడతామో అవే మోతాదు మనం తీట్లో కూడా వాడుకోవాలి. అయితే మనకు ఇంకొక పంట ఏంటంటే నువ్వుల పంట కూడా వేసుకుంటారు చాలా మంది రైతులు. ఈ నువ్వుల పంటలో మళ్ళీ ఇవన్నీ మనం వాడితే ఇబ్బంది పడతాం. నువ్వుల పంటల్లో అసలు మిశ్రమ గడ్డి జాతుల గురించి ఎలాంటి గడ్డి మందులు ఇంకా సిఫారసు కాలేదు. ఇది కూడా ఒక రీసెర్చ్ గ్యాప్ కింద దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కేవలము ఏకవార్షిక గడ్డి జాతులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గరక లాంటి జాతులను నిర్మూలించడానికి మనకు క్విజాలోఫాపిథైల్ అంటే టర్గా సూపర్ అనే పేరు మీద మార్కెట్లో దొరుకుతుంది, ఎకరానికి 400 ml. లేదనుకుంటే ఇప్పుడు కాటన్లో వాడేవి అయితే మందులు ఉన్నాయో, ఇజిల్ కానీ, సొసైటీ కానీ, ఇవి కూడా ఇందులో వాడుకోవచ్చు. 250 ml అంటే 0.5 లీటర్ ఒక ఎకరానికి మనం వాడుకోవాలి. చాలా సంతోషం డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. ముఖ్యంగా ఈ యాసంగి పంటల్లో సాగు చేసే వివిధ పంటల్లో కలుపు నివారణ చర్యలను గురించి వివరించడమే కాకుండా రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు కూడా సమాధానాలు ఇస్తూ చాలా చక్కని విషయాన్ని తెలియజేసిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. ఎవరైతే ఈ వివిధ పంటల్ని సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ యాసంగిలో, వారు ఈ కలుపు నివారణ చర్యలను పాటించి సమర్థవంతంగా కలుపును నివారించి మంచి పంట దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఇంతవరకు మీరు యాసంగిలో సాగు చేస్తున్న వివిధ పంటల్లో కలుపు నివారణ చర్యలను గురించి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఇందులో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు పాల్గొని రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం మళ్ళీ వచ్చే శుక్రవారం 7:15 ప్రసారమవుతుంది. ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ కిసాన్ వాణి కార్యక్రమం గురువారం, శనివారం, మళ్ళొచ్చే మంగళవారం రాత్రి 7:00 ప్రసారమవుతుంది. రేపు 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమం ఉంటుంది. గల్లా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, సమర్థత, కొత్త మార్గాలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు సిహెచ్ సాయి కిరణ్తో ముచ్చటంటారు. ఆ తర్వాత
వివిధ పంటలను ఆశించే చీడపీడల యాజమాన్యంలో లింగాకర్షక బుట్టల ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ నాగరాజు ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.